हाय फ्रेंड्स, वेलकम टू श्रवंति होम रेमेडीज। नेनु मी श्रवंति। इवाल्टी मन रेसिपी काकरकाय निल्व पच्चड़ी। ई पच्चड़ी अन्नंलो कल्पुकोनि तिंटे चेदु अनेदि असलु उंडदु। मल्ली एप्पुडु चेसिना इला पच्चड़ी पेट्टुकोनि तिनाले अंटारु। अंतला बागुंटुंदि। मरि एंतो टेस्टीगा उंडे ई काकरकाय निल्व पच्चड़ी एला प्रिपेर चेयालो चूद्दाम। ముందుగా నేను కేజీ కాకరకాయలను తీసుకున్నాను। వాటిపైన రఫ్గా ఉండే పార్టును కొద్దిగా చెక్కు తీసుకోవాలి। ఇలా చెక్కిన కాకరకాయలను శుభ్రంగా వాష్ చేసి పొడి క్లాత్ తో తుడుచుకోండి। ఆ తర్వాత వాటికి ఉన్న తొడిమలను కట్ చేసి ఈ విధంగా రౌండ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి। మరి సన్నగా కాకుండా మీడియం లో కట్ చేసుకోవాలి। ఇలా కట్ చేసుకున్న ముక్కలను పూర్తిగా తడి ఆరేంత వరకు ఆరబెట్టుకోవాలి। చూడండి, ఇలా తడి మొత్తం మారిపోవాలి। ఇప్పుడు కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు వేసి దోరగా వేయించండి। ఇలా వేగాక వీటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి। इला ग्राइंड चेसी ఒక బౌల్ లోకి తీసుకుందాం। ఇప్పుడు ఇదే మిక్సీ జార్ లోకి కేజీ కాకరకాయలకు 50 గ్రాముల కల్లుప్పు తీసుకున్నాను। మీరు కావాలనుకుంటే సాదా ఉప్పు తీసుకోవచ్చు। అలాగే ఇందులో కొద్దిగా చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేయండి। ఇలా గ్రైండ్ చేశాక ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టండి। ఇప్పుడు కడాయిలోకి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆరబెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలను వేసుకుందాం। వీటిని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి। ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్ లోకి వచ్చాక వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। కాకరకాయ ముక్కలు క్రిస్పీగా వేయించుకోవన అవసరం లేదు। జస్ట్ కొద్దిగా మగ్గి కలర్ చేంజ్ అయితే చాలు। ఇప్పుడు ఇదే కడాయిలోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేయండి। లైట్ గా ఫ్రై అయితే చాలు। ఇలా ఇవి ఫ్రై అయ్యాక వీటిని వేరొక ప్లేట్ లోకి తీసుకుందాం। ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లోకి ముందుగా గ్రైండ్ చేసిన salt మరియు చింతపండు మిశ్రమాన్ని అలాగే ఆవాల పిండిని 1 టేబుల్ స్పూన్ మెంతి పిండిని వేసి కలపండి। అలాగే ఇందులో 60 గ్రాముల కారం తీసుకోండి। ఉప్పు కంటే కొద్దిగా ఎక్కువగా తీసుకోవాలి। ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలపండి। ఉండలు లేకుండా మొత్తం కలపండి। ఇప్పుడు ఈ మిశ్రమంలోకి ముందుగా వేయించుకున్న కాకరకాయ ముక్కలు వేసి కాకరకాయ ముక్కలకు మొత్తం కారం పట్టించండి। ఇలా మొత్తం మిక్స్ చేశాక ఇందులో వేయించిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్స్ చేయండి। ఇప్పుడు ఇందులోకి ఇందక కాకరకాయలు వేయించాం కదా, ఆ ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ ని ఇందులో వేయాలి। వేసి మొత్తం ఒకసారి కలపండి। అంతే, ఎంత టేస్టీగా ఉండే కాకరకాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది। చేదు అనేది అస్సలు ఉండదు। ఈ పచ్చడి కొద్దిగా ఆరాక ఎయిర్టైట్ బాక్స్ లో స్టోర్ చేసుకొని 6 నెలల వరకు తినవచ్చు। ఫ్రిజ్ లో స్టోర్ చేయనా అవసరం లేదు।
ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన శ్రవంతి హోమ్ రెమెడీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను పంపే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.